నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. కడప జిల్లా నుంచి విజయవాడ వెళ్లే 3 బస్సుల్లో ధర్నాకు వెళ్తున్న 8 మంది ఉద్యోగులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమాల్ని చాలా కాలం నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం తన మొండి వైఖరితో మమ్మల్ని చర్చలకి పిలిచి ప్రతిసారి మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము నిరసన చేయాలని చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ముందుగా మాకు విజయవాడ పోలీస్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ రద్దు చేశారు. రద్దు చేసి వేలాది మంది 13 జిల్లాల నుంచి వివిధ వాహనాల ద్వారా రైలు ద్వారా వాళ్ళ సొంత ఖర్చులతో బయలుదేరి వెళుతుండగా అనేక చోట్ల హైవే మీద కానీ రైల్వే స్టేషన్లు కానీ పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఇవాళ మేము సూళ్లూరుపేట నుంచి తిరుపతి నుంచి నాయుడుపేట నుంచి బయలుదేరి గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్లో కూడా మమ్మల్ని ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము తెలియపరచుకుంటున్నాం. చలో విజయవాడకి అందుకొని టీఆర్సీ సాధనా కమిటీ ఆధ్వర్యంలో గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లని అందరినీ ప్రభుత్వం తమ నిరసన కార్యక్రమాలని తమపై జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో చేయాలని చూడటం చాలా దారుణమైన విషయం, అమానుషం. దీన్ని టీఆర్సీ సాధనా సమితి గూడూరు శాఖ ఖండిస్తోంది. కడుపు మంటతో రగిలిపోతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ ఈరోజు తమ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి బయలుదేరిన వెంటనే అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం బాధాకరం. దీన్ని ముక్తఖండంతో వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రరూపం తీసుకునే పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.